నిర్గమకాండం 35వ అధ్యాయం ప్రారంభం. నిర్గమకాండం 35వ అధ్యాయం ప్రారంభం. మోషే ఇశ్రాయేలీయుల సర్వసమాజమును పోగు చేసి, మీరు చేయునట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులు ఏవనగా, 6 దినములు పనిచేయవలను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడు మరణశిక్షనందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాసబెట్టకూడదు. ఏడవ దినము నాని కొంచెం లైటింగ్ తగ్గించలేను, అలా వచ్చి బాగుంది. ఇప్పుడు దేవుడు 6 దినాలు సృష్టి కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఆయన 7వ దినాన్ని, అంటే కంప్లీట్ అయిపోయింది, 6 దినాలలో సృష్టి కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది. ప్రారంభించిన నాటి నుండి 6వ దినం వరకు, అంటే ఆ దినాలు విశ్వదినాలు అని చెప్తాను నేను. అందుకే మామూలు మనం లెక్క పెట్టే 24 గంటలు ఒక దినం కాదు, అది విశ్వదినాలు. విశ్వం తిరుగుతుంది కదా, అన్నీ తిరుగుతున్నాయి, కదులుతున్నాయి, కదలకుండా ఏవి లేవు ప్రకృతిలో. పంచభూతాల్లో కదలని అంటూ ఏవీ లేవు, అన్నీ కదులుతున్నాయి. కదలిక లేకపోతే పని ఉండదు, అంతే కదండి. మనం అలాగే కూర్చుండిపోయాం అనుకోండి, ముడుకులు పట్టేస్తాయి, భుజాలు పట్టేస్తాయి, కాళ్ళు పట్టేస్తాయి, చీలమండలు పట్టేస్తాయి. అందుకే మనం తిరుగుతుండాలి, అటు ఇటు తిరుగుతుండాలి. అలాగే చిన్నపిల్లల్ని నడిపిస్తాం, వాడు తిరుగుతుండాలి, వాడు ఆరోగ్యం క్రమంగా ఉండాలి అంటే ప్రతి వాళ్ళు కూడా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి, కొంత దూరం నడవాలి అని చెప్తారు డాక్టర్లు. కనుక ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం, మనం ఎప్పుడు పండుకోం కదా, ఎప్పుడు మంచం మీద ఉండం కదా. అలా మంచం మీద ఎక్కువగా అలా మంచం మీద ఉన్న వాళ్ళనే రోగులు అంటారు. అంటే వాళ్ళ శరీరంలో కొన్ని అవయవాలు పనిచేయటం మానేస్తాయి. అయితే ఆ పని చేయటం మానేయటం వలన వాళ్ళు పడుకోవడానికి అలవాటు పడిపోతారు. ఎందుకంటే లేవబుద్దేయదు, నిలవబుద్దేయదు, కూర్చోబుద్దేయదు, మాట్లాడబుద్దేయదు. ఎందుకంటే అన్నీ బ్లాక్ అవుతున్నాయి, అంటే ఆగిపోతున్నాయి, అన్నీ ఆగిపోతున్నాయి. చివరకు రక్తం కూడా పరిగెత్తడం మానేస్తుంది, చాలా స్లోగా వెళుతుంటుంది. ఓల్డ్ అయిపోయినటువంటి వాళ్ళ రోగులకి రక్తం కూడా, రక్త ప్రసరణ కూడా చాలా స్లోగా వెళుతుంటుంది. అందుకే వాళ్ళు ఎప్పుడు కూడా డల్లగా డిమ్గా ఉంటారు. ఈ కదలిక అనే కార్యక్రమాన్ని దేవుడు సృష్టి కార్యక్రమం నుంచి ప్రారంభించాడు. ఆ రోజు ఆయన ప్రారంభించిన ఆ కార్యక్రమం 6 విశ్వదినాల కాలంలో ప్రకృతిని అంతటిని సృష్టించాడు, విశ్వాన్ని కలుగు చేశాడు ఆయన. అలా 6 దినాల్లో మొత్తం అంతా పూర్తయిపోయింది. 7వ దినాన్ని ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, ఆయనే విశ్రాంతి తీసుకున్నాడు. అంటే అలసిపోయాడని కాదు, వారంలో ఒకరోజు మనం ఎలా అయితే ప్రభుత్వం వాళ్ళు సెలవిస్తారు, వీక్లీ ఆఫ్ అంటారు దాన్ని, వీక్లీ హాలిడే అంటాం. వారానికి ఒకరోజు సెలవు, ఎక్కువగా మన భారతదేశంలో సండే, ప్రపంచంలోనే సండే హాలిడే. సండే అనగానే ఆదివారం గుడులకి వెళ్ళడం, మందిరాలకు వెళ్ళడం ప్రజలు అలవాటు చేసుకున్నారు. ఇదే ఈ పద్ధతిని బట్టి ఇశ్రాయేలీయులలో దేవుడు ఏ పద్ధతులు అయితే ప్రవేశపెట్టాడో ఆ పద్ధతులనే క్రైస్తవులు అనేవాళ్ళు కూడా పాటించడం మొదలుపెట్టారు. కానీ తేడా ఏంటంటే,
దేవుడు విశ్రాంతి తీసుకున్నది శనివారం, లోకం విశ్రాంతి కోరుకున్నది ఆదివారం. కనుక మనం ఆదివారం కోరుకుంటాం ఈవేళ. ఈ విశ్రాంతి దినాన కేవలము ఆదివారం విశ్రాంతి దినం మంది, శనివారం కాదు. ఈ విశ్రాంతి దినమును మనం దేవునిలో ఉండాలి, దేవునికే బ్రతకాలి. అసలు మీరు తినకూడదు, మరి మీరు నిప్పు ఇంట్లో రాజబెట్టకూడదు, ఏది వండుకోకూడదు అని దేవుడు శాసించాడు ఇశ్రాయేలీయులకి శనివారం. వాళ్ళకి శనివారం విశ్రాంతి దినం, మనకి ఆదివారం విశ్రాంతి దినం. అయితే మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా ఆరు దినములు పని చేయవలెను. ఆరు దినాలు పని చేయాలి. 20:9 ఒక మాట మనం చదువుకున్నాం. నిర్గమాకాండం 20:9 చదువుకున్నాం. ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. నీ పనంతా చేసేసుకో. దేవుడు తన పనంతా ఎలా చేసేసుకొని విశ్రాంతి తీసుకున్నాడో, నీ పని అంతయు చేసేసుకో. 31:15 కూడా చదివితే నిర్గమాకాండంలో మనం చదివితే అక్కడ కూడా మోషే అదే మాట అంటున్నాడు. ఆరు దినములు పనిచేయవచ్చును. ఏడవ దినము యెహోవాకు ప్రతిష్ఠితమైన విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినమున పనిచేయు. ప్రతివాడు తప్పక మరణశిక్షనందును. చంపేమన్నాడు వాళ్ళని. ఎంత కఠినమైనదో చూసారా? అది పూజా దినం అండి, దేవుని ఆరాధించే దినం. చివరికి మన వాళ్ళు విశ్రాంతి దినం అని పెట్టుకున్న ఆదివారం గుళ్ళుకు రారు, దేవుని సన్నిధిని కూర్చోరు, దేవుని సన్నిధిని స్తుతించరు, ప్రార్థించరు, పాటలు పాడరు. ఎంతోమంది నామకార్థ క్రైస్తవులు అలా ఇళ్ళ దగ్గర పడుంటారు తప్ప ఏదో పండగలాగా వండుకోవడం, తినటం, టీవీల ముందు కూర్చుండిపోవటం, లేదంటే షికారులకు వెళ్ళటం, బంధువుల దగ్గరికి వెళ్ళటం, ఊర్లు వెళ్ళటం, ఇవన్నీ చేసుకుంటున్నారు. అసలు ఈ దినం మనం దేవునికి ఇవ్వాలి. నిజంగా మన పిల్లలు గొప్పవాళ్ళు. 8:00 మరి మన సంఘం పిల్లల వాక్యోపదేశంతో ప్రారంభం అవుతుంది. మీకు తెలుసు, పిల్లలకి పాఠాలు చెప్పడం టీచర్స్. ఆ తర్వాత ఆరాధనా కార్యక్రమం ప్రారంభమవుతుంది పెద్దలు మనం. ఆ తర్వాత మరలా మనం మధ్యాహ్న భోజనం కాలం పరిమితమైంది. ఆ తర్వాత మరలా 5:00 వచ్చేసి 6:00-8:00 మళ్ళా మన తరగతుల్లో కూర్చోడు. మనం ఒక రకంగా అందరికంటే ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా దేవుడు విశ్రాంతి దినాన్ని ఆదివారంగా చేశాడు. కనుక క్రొత్త నిబంధనలో విశ్రాంతి దినం ఆదివారం ప్రపంచ క్రైస్తవులు ఏం చేసినా మనకు అనవసరం, కానీ మనం మాత్రం పర్టిక్యులర్గా దేవుని కోసం ఆరాధనలో ఉండిపోతున్నాం. ఆరాధిస్తాం, పాటలు పాడతాం, ప్రసంగాలు చేస్తాం, ప్రసంగాలు వింటాం, పిల్లలకు పాఠాలు నేర్పుతాం. దేవుని పిల్లలారా, ఈ దినాన్ని దేవుని కొరకు ఉపయోగించకపోతే, దేవుని కోసం చేయకపోతే, ఈ దినాన్ని దేవుని కోసం ఏ పని చేయకపోతే దేవుడు చంపేమన్నాడండి ఇశ్రాయేలీయుల్లో. మరణశిక్ష అంటే ఎంత కఠినముగా దేవుడు విశ్రాంతి దినాన్ని ఆ రోజు ఇశ్రాయేలీయులకి ఇచ్చాడు అనేది మనం వింటుంటే భయం వేస్తుంది కదండి. చాలామంది చర్చికి రారు, ప్రార్థనలకు రారు. అది వాళ్ళకి తెలీదు. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, చిన్ననాట నుండి మీకు చెప్పేవాళ్ళు ఉంటే ఈరోజు రాని వాళ్ళు అలా రాకుండా ఉండిపోయేవారు కాదు. వాళ్ళకి తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఏమి చెప్పటం లేదు, చెప్పలేదు కనుక, దేవుణ్ణి పెంచలేదు కనుక, దేవుని వాక్యం చెప్పలేదు కనుక వాళ్ళు అలాగే మర్చిపోయి సైలెంట్ అయిపోయారు. కనుక తల్లిదండ్రులది బాధ్యత. మీరు కూడా మీ పిల్లలు వాళ్ళు వచ్చే తరం వాళ్ళదే. ఆ తరంలో వాళ్ళు పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు భార్య బిడ్డలు కలిగి ఉంటారు. అప్పుడు వాళ్ళు వాళ్ళ పిల్లలకి
ఈ రోజు గురించి చెప్పాలి. ఆదివారం దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఆత్మతో సత్యముతో యథార్థముగా దేవుణ్ణి ఆరాధించాలి అని దేవుడు కోరుకున్నాడు కృత నిబంధనలో. పాత నిబంధనలో శనివారం ఆరాధించమన్నాడు. 6 దినములు పనిచేయండి, 7వ దినమున మీరు పరిశుద్ధ దినము. మీరు పరిశుద్ధులుగా ఉండాలి ఆ రోజు. దినం పరిశుద్ధం కాదు, దినం పరిశుద్ధం అనే కాదు అక్కడ ఉద్దేశం. ఆ దినమును మీరు పరిశుద్ధంగా ఉండాలి, దేవుని కొరకు ఉండాలి. మనం యేసుక్రీస్తు మరి మనం పరిశుద్ధులంగా ఎలాగుంటున్నాం, రొట్టె ద్రాక్షారసం తీసుకొని మన పాపాలు మనం కడుక్కొని పరిశుద్ధులుగా తీర్చబడుతున్నాం మనం ప్రతి ఆదివారమున కూడా. ఆ కార్యక్రమాన్ని మనం జరిగించి 7వ దినమున మీరు పరిశుద్ధ 7వ దినమున మీకు పరిశుద్ధ దినము. ఇది ఇశ్రాయేలీది, అది యెహోవా విశ్రాంతి దినము. దానిలో పనిచేయు ప్రతివాడు మరణశిక్ష నందును. పనిచేసేవాడికి మరణశిక్ష విధించమని అంటున్నాడంటే మరి మీరు ఆలోచించండి. 2 కొరింథీ 3:12-13 క్షమించండి, సంఖ్యాకాండం 15:32-34-35 ఆ వచనాలు చూడండి ఒకసారి. ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి. కట్టెలు ఏరుట, వాడేదో పొయ్యిలో పెట్టుకోవడానికి అసలు ఆ రోజు నిప్పే వెయ్యకూడదు, పొయ్యి వెలిగించకూడదు అని దేవుడు మోషే ద్వారా చెప్పినా వీడేం చేశాడు, కట్టెలు కలెక్ట్ చేసుకోవడానికి ఏరడానికి. అప్పుడేం జరిగింది, వాడు కట్టెలు ఏరుట చూచిన వాడు కట్టెలు ఏరడం చూశారు వీళ్ళందరూ. మోషే యొద్దకు అహరోను నొద్దకు సర్వసమాజమునొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. ఎంత పెద్ద ఇష్యూ చేశారో చూసారా, ఎంత పెద్ద గడిబిడి చేశారో. మరి అంతే మరిది. కానీ ఈరోజు దేవుని మాటలు ఇలా మీరు చెయ్యండి అని మనం చెప్పినా మీరు చెయ్యరు, ఎందుకంటే గడిబిడి లేదు. ఎందుకు వాళ్ళు రాకపోతే పోని మనం ఏం చేస్తామని మనం ఉండిపోతాం. కానీ అది మంచి పద్ధతి కాదు. రాని వారిని గద్దించండి, మందలించండి, బుద్ధి చెప్పండి, రమ్మని చెప్పండి, తీసుకురండి. కొందరు ఒక వారం కనబడితే ఒక వారం కనిపించరు, కొందరు ఒక రోజు ఉంటే మరొక రోజు రారు. దేవుని సన్నిధికి రావాలి కదండి మనం. ఈ విశ్వం అంతా కూడా 6 దినాల సృష్టి కార్యక్రమంలో ఈరోజు కూడా మీకు ఇబ్బంది కలిగించటం లేదు. సూర్యోదయం జరుగుతుంది, చంద్రోదయం జరుగుతుంది, ఋతుపవనాలు జరుగుతున్నాయి, వర్షాలు పడుతున్నాయి, ఎండలు వండుతున్నాయి. అన్నీ సృష్టి కార్యక్రమంలో మానవుడు చేసిన తప్పిదాలకు ప్రకృతి శాపానికి వెళ్ళింది తప్ప దేవుడు సృజించిన సృష్టి కార్యక్రమంలో ఆయన చేసినప్పుడు పర్ఫెక్ట్గా అన్ని పని చేయటం ప్రారంభించాయి. మనక ఏమంటున్నాడు 15:32-35 ఇశ్రాయేలీల అరణ్యంలో ఉన్నప్పుడు ప్రయాణ దినాలు అవి. ఒకడు విశ్రాంతి దినాన్ని శనివారం కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను నొద్దకు సర్వసమాజమునొద్దకును వారిని తీసుకొని వచ్చారు. వానికి ఏమి చేయవలెనో అది విషదపరచబడలేదు కనుక వారిని అరెస్ట్లో ఉంచారు. తరువాత యెహోవా ఆ మనుష్యుడు చచ్చిపోవాలి. సర్వసమాజము మీరున్న ఆ పాలెము బయటకు వాడిని తీసుకుని వెళ్ళి రాళ్లతో వాణ్ణి కొట్టి చంపమని మోషేతో దేవుడు చెప్పాడు. కాబట్టి యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు సర్వసమాజము పాలెము వెలుపలికి వాణ్ణి తీసుకుని పోయి రాళ్లతో వాణ్ణి చావగొట్టెను చంపేశారు.
ఈ ఇస్లాం దేశాల్లో ఉండి వాళ్ళు కూడా కఠినమైన శిక్షలు శిక్షలు విధిస్తారంట. వాళ్ళు సర్వ సమాజం ఎదుట, ప్రజలందరి ఎదుట ఉరి తీయటం, కత్తితో నరకటం చేస్తుంటారండి. చాలా ప్రమాదం, అంటే భయంకరమైనది. ప్రజలందరి ముందు ఎందుకు చేస్తారంటే ఎవరు చేయరని. ప్రజలకు భయం కలుగుతుంది అలా చేస్తే. ఇప్పటికే ఉన్నాయండి ఈ కఠినమైన శిక్షలు. గల్ఫ్ దేశాల్లో, ఇస్లాం దేశాల్లో ఉంటాయి. దేవుని పిల్లలారా, దేవుడు చంపేయమన్నాడు ఆ దినాన్ని ఎవరైనా పని చేసిన. మూడవచనంలో విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పాను. ఫాస్టింగ్, ఉపవాసం ఉండాలి. దేవుణ్ణి ఆరాధించే ఇంత దేవుడు చేసిన తర్వాత ఒక్కరోజు నువ్వు అలా ఉండటం వల్ల, ఒక పూట పగలంతా ఉండటం వల్ల నీ ఆరోగ్యం క్రమపరచబడుతుంది తెలుసా అండి. వారానికి ఒకరోజు మనం ఉపవాసం చేయాలండి. అంటే భోజనం మానేయటం వల్ల శరీరం విశ్రాంతి తీసుకుంటుంది తెలుసు కదండి. శరీరంలో అన్ని అవయవాలు నువ్వు పనిచేస్తున్నప్పుడు కానీ, నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ పనిచేస్తూనే ఉంటాయి తెలుసా అండి. మీకు గుండె కొట్టుకుంటూ ఉంటుంది, కిడ్నీస్ పనిచేస్తూ ఉంటాయి, మెదడు పనిచేస్తూ ఉంటుంది, అన్నీ పనిచేస్తుంటాయి, రక్త ప్రసరణ జరుగుతూనే ఉంటుంది. మీ శరీరంలో అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడు, మీరు విశ్రాంతి తీసుకుంటున్నాం అనుకున్నప్పుడు, మీ శరీరంలో అవయవాలన్నీ విశ్రాంతి తీసుకో పనిచేస్తున్నప్పుడు మరి మీకు విశ్రాంతి అవసరం కదా. పెద్ద పేగులు కానీ, చిన్న పేగులు కానీ, కాలేయం కానీ, మూత్రపిండాలు కానీ, ఇవన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి. రాత్రి మీరు తింటారా? ఉదయం తిన్న టిఫిన్ నుంచి పని ప్రారంభం అవుతుంది. తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తారు. మళ్ళీ ఆ పని మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత మీ తిన్నదంతా అరగాలి కదా. కడుపు తన పని చేసుకుంటూ పోతుంది. ఆ తర్వాత మళ్ళా అప్పుడు మనం ప్రార్థన అయిన తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ తింటాం. మళ్ళీ రాత్రి అంతా పనిచేస్తుంటాయి ఇవన్నీ. అప్పుడు తెల్లవారేసరికి నీకు తేలిగ్గా ఉంటుంది. మరలా ఆకలి వేస్తుంది. ఆకలి వేయకపోతే, ఆకలి లేకపోవటం కూడా ఒక రోగం, మర్చిపోకండి. మీకు అర్థమైంది కదా. తినాలని బుద్ధి లేక తినకూడదు అనుకుంటారు చాలామంది. నాకు తినబుద్ధి కావటం లేదండి అంటారు. నీకు తినబుద్ధి కావటం లేని వాతావరణాన్ని నువ్వు తెచ్చుకున్నావు. నీ కడుపు రోగం అది. కొంచెం జాగ్రత్తగా మీరు వినాలి ఇలాంటివి. మీరు తిండి మానేశారనుకోండి, ఎందుకు మానేస్తున్నారు తిండి? భోజనం చేస్తున్నారా? మీరు ఎందుకు తిండి మానేస్తున్నారు? నేనండి కొంచెం కాకిలాగా మూడు మెతుకులు తింటానండి అంటే అది నీకే నష్టం. నీ అవయవాలు పనిచేయటం మానేస్తాయి. ఏమనుకుంటున్నావు? జీర్ణాశయం అంటే నువ్వు తిన్నదంతా జీర్ణకోశంలోకి వెళ్ళిపోయి అక్కడవి దంచబడి మారిపోతాయి, ద్రవరూపకంగా మారిపోతాయి, నీళ్ల రూపంగా మారిపోతాయి. అంత ఆహారం అంతా మీరు మాంసం తిన్నా, పప్పులు తిన్నా, ఏం తిన్నా అవన్నీ కూడా ద్రవరూపకంగా మారిపోతాయి. హై కిడ్నీస్ నుంచి ఫిల్టర్ అవుతాయి. అక్కడ బ్లడ్ ప్యూరిఫై అవ్వడం మొదలు పెడుతుంది. కనుక నేను తినడం మానేస్తాను, నాకు తినబుద్ధి కావటం లేదు అని ఏదో స్మార్ట్గా ఉండాలని జాగ్రత్తగా. చాలామంది షోకులు మిలాయించడానికి ఇలా తినడం మానేస్తుంటారండి. ఇది ఒక పెద్ద ఎఫెక్ట్. ఇది వాళ్ళు కావాలని నేను స్మార్ట్గా ఉండాలి, నేను బుద్ధిగా నేను ఉండాలని అనుకోరు వాళ్ళు. నేను స్మార్ట్గా ఉండాలనుకుని తినడం మానేస్తారు. చూసారా, మీ స్మార్ట్గా ఉండడం అనుకోవడమే మీ రోగం.
మన సంఘంలో చాలా మంది చూడండి పడిపోతుంటారు. అలా నిలబెట్టడం, నా కళ్ళ ముందే అలా నిలబెట్టడం, తీసుకెళ్ళడం, నడిపించడం, ఎందుకు తినబుద్ధి కావటం? ఎందుకు తినబుద్ధి కావటం లేదు? నీ కడుపులో అవయవాలు పనితీరు విరమించుకుంటున్నాయి. అర్థమైందా? ఇంకోటి, చూబులో నీరేస్తేనే చూబు బలంగా ఉంటుంది. చూబులో నీరుండాలి, మీ పేగుల్లో నీళ్ళు ఉండాలి, అన్నం ఉండాలి, అప్పుడు బాల్లాగా ఇలా ఒప్పుకుతుంది. అది ఏమీ లేకపోతే పేగు ఇలా ఉండవలసిన పేగు ఇలా పల్చడైపోతుంది, ఎండిపోయి. అప్పుడు ఏమైపోతుందో తెలుసది, మడతల పడుతుంది. ఏలబడుతున్నాయండి లోపల, అవి వాటికి ఏమి నట్టండి బోట్లు వేసి ఫిక్స్ చేయలేదు అట్లే దేవుడు. అవయవాల్ని లోపల జీర్ణాశయాన్ని కానీ కిడ్నీలు కానీ ఏమండి ఊపిరితిత్తులు కానీ దేవుడు హ్యాంగ్ చేశాడు. ఎముకల గూటులు అన్నిటినీ వేలాడదీశాడు. ఈ వేలాడిన వాటిల్లో లోపలకు కానీ ఏమైనా వెళ్ళటం లేదనుకోండి, అవి పని విరమించుకొని అలాగ ఆరిపోవడం ప్రారంభమవుతుంటాయి. ఆరిపోతుంటాయి అవి. ఆరిపోతే నా పేగులు ముడతలు పడిపోయాడని చెప్పకో. నువ్వు మడతలెడుతున్నావు, నువ్వే ఇస్త్రీ చేస్తున్నావు వాటికి. ఇస్త్రీ చేస్తే తర్వాత తిన్నది లోపలికి వెళ్ళదు, వెళ్ళినా పని జరగదు. పని జరగకపోతే తిన్నది అరగదు. అరగదు కనుక అజీర్తితో ప్రారంభమై చావుకెళ్ళిపోతావు. దేవుడు వారానికి ఒకరోజున్న ఉపవాసం చేయమన్నాడు, కానీ ప్రతి పూట తిండి మానేసి స్మార్ట్గా ఉండాలని కొద్ది కొద్దిగా తింటున్నాం అనుకో, కాకి తిన్నట్టు మెతుకులు ఏరుకున్నట్టు ఆరోగ్యంగా ఉండవు. నీ అవయవాలు ఏవి ఆరోగ్యంగా ఉండవు. నువ్వు ఎలాగుంటావు తెలుసా? ఎండిపోయిన టీబీ ముఖం వేసుకొని, టీబీ ఉన్నోళ్ళు ఎలాగా ఎండిపోతారు, ఎముకలు కనబడుతుంటాయి, ఎముక ఈ ఎముకలు ఎలా తిరిగి ఉంటాయి, ఈ పక్కటి ఎముకలు ఇలాగా అస్థిపంజన అనుకున్నట్టు వాళ్ళు షట్ట తీయగానే అలా బట్టలెప్పగానే మనకు కనబడిపోతుంటుంది. ఆ సోకులు ఏమి మెలాయించకండి, శుభ్రంగా తినండి. సోమవారం నుంచి శనివారం వరకు, ఆదివారం మానేయండి, బాగుంటారు. లైట్గా తీసుకోండి పని, లైట్. ఇప్పుడు నా వయసు 74. ఏమండి నేను ఇప్పుడు ఒక పూట తినగలను, రెండో పూట తినలేను. ఎందుకంటే వయసు అయిపోయింది కనుక పని పక్కన పెడుతున్నాయి అవయవాలు. మీ వయసులో ఉన్నప్పుడు మన వాళ్ళు ఉంటారు, పెద్దలు అంటారు, రే నువ్వు రాళ్ళు తిన్నా మానవు తిన్నా అరిగిపోతాయిరా అని. మన వయసులో ఉన్నప్పుడు ఏవి తిన్నా అరిగిపోతాయి, ఎందుకంటే అవన్నీ చక్కగా ఉన్నాయి కనుక. అలాగే వయసు అవుతున్నప్పుడన్నీ కూడా బలహీన పడుతుంటాయి. మీరు వయసులో ఉన్నప్పుడే బలహీన పడిపోతే నా వయసుకు వచ్చేసరికి అందుకే మీరు భూమి మీద ఉండరు. 60 ఏళ్ళకి చచ్చిపోవడం, 50 ఏళ్ళకి చచ్చిపోవటం, 40 ఏళ్ళకి చచ్చిపోవటం, 30 ఏళ్ళకి చచ్చిపోవటం. కనుక ఇది కూడా రోగానికి కారణం కాకుండా ఉండాలని దేవుడు ఒకరోజు మాత్రమే విశ్రాంతి చేయమన్నాడు. నిప్పు పెట్టుకో, వండుకొని తినడం అనేది ఆ రోజు పస్తుండు. నిజంగా మెడలో మంగళసూత్రాలు చూడగానే మన వాళ్ళకి ఏమర్థం అవుతుందంటే ఈమెకు భర్త ఉన్నాడు అని. అదొక భారతదేశ సంప్రదాయంలో ఒకటే. మీకు అర్థమైంది కదండి, భారతదేశ సంప్రదాయంలో స్త్రీలకు, వివాహమైన స్త్రీలకు మెడలో మంగళసూత్ర ధారణ అనేది అవసరం. అది నిజం, మనకు తెలుసు. అలాంటి సాంప్రదాయానుసారమైనటువంటి మంగళసూత్రం అనే ఒక తల్లి మరి మంగళగిరి ఆ పరిసర ప్రాంతంలో 50,000కు మంగళసూత్రాలు ఇచ్చేసింది. 50,000 రూపాయలు తీసుకుని మన కన్స్ట్రక్షన్కి కుమారుడు సంతోష్ ద్వారా పంపించింది. ఈవేళ మరి ఎవరో
ఒక చిన్న ఉంగరాన్ని 500 రూపాయలని కవర్లో పెట్టి వేశారు. చెప్పలేదు, వాళ్ళ పేరు కూడా రాయలేదు. అంటే ఉపవాసం, నాకు భర్త ఉన్నాడు అని లోకం అనుకున్నా అనుకోకపోయినా, లేడేమో అని వాడు అనుకున్నా, ఏమనుకున్నా, ఏ విధంగా అనుకున్నా, తన మంగళసూత్రాన్ని దేవునికి అర్పణ చేసి ఉపవాసం చేసింది. ఒకవేళ భర్త చచ్చిపోయాడని అనుకుంటారా, లేదంటే పెళ్ళి అవ్వలేదని అనుకుంటారా, ఏమనుకున్నా నాకు అనవసరం, నా తండ్రి కోసం నేను ఈ ఉపవాసం, ఈ మంగళసూత్రాన్ని తీసేస్తున్నాను, నేను నా తండ్రి కోసం నా వేలుకున్న ఈ ఉంగరాన్ని తీసేస్తున్నాను, నేను నా తండ్రి కోసం నాకు కలిగినది ఇస్తున్నాను. అలాగా ఎంతోమంది ఉపవాసం చేయటం వల్ల మనకు కలెక్షన్ అయింది ఎంతంటే ప్రజల నుంచి 60 లక్షలు దాటింది. నాకు ఖర్చు 4 కోట్లు. నా పిల్లలు అంతవరకు వెళ్ళారంటే గొప్ప సంగతే. ఏమండి, మీరు ఇవ్వలేకపోయారు, మీరు ఇవ్వకపోతే ఎలా అని నేను ఎవరిని డిమాండ్ చేయనండి, కేవలం మిమ్మల్ని నేను అడుగుతాను. ఇక ఇచ్చినా ఇవ్వకపోయినా తమ శరీరాలని తీసుకొచ్చి అర్పణ చేశారు అక్కడ ఉపవాసం. నిద్రపోకుండా కష్టపడడం ఉపవాసం, భోజనం చేయకుండా ఆ పూట డబ్బులు దేవునికి ఇవ్వటం ఉపవాసం, బట్టలు చెప్పులు కొనుక్కోకుండా ఆ డబ్బులు తీసుకొచ్చి దేవునికి కానుక ఇవ్వటం, దేవుని పని కొరకు ఇవ్వటం ఉపవాసం. అవండి ఉపవాసం అంటే. అంతేగాని కేవలం అన్న ఒకటే మానేయటం వల్ల ఉపవాసం కాదు, అది కూడా చెయ్యాలి, ఎందుకంటే మీ ఆరోగ్యం కోసం. దేవుడు అందుకే చేయమన్నాడు దానిని. ఆ విధంగా మనం చేయగలగాలి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం, బాగుంటాం, మనం చక్కగా ఉంటాం. అలాగనే తినకుండా ఉండకండి. ఎందుకు పెట్టాడు ఆహారాన్ని, ఎందుకు ఇచ్చాడు, తినమన్నాడు. మన లైఫ్ టైం తగ్గించేశాడు కనుక, వాళ్ళు 1000 ఏళ్ళు బ్రతికారు, తర్వాత అలా 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 160 ఏళ్ళకి వచ్చారు, ఆ తర్వాత అలా అలా 60-70 ఏళ్ళకి వచ్చారు, ఇప్పుడు 30-40 ఏళ్ళకే చచ్చిపోతున్నారు అందరూ. అంటే ఆయుష్కాలం, ఆయుష్ పరిమాణం తగ్గిపోతుంది. కేవలం మన బలహీనతలు, మన పాపాలు, మన రోగాలు మనల్ని వెంటాడుతున్నాయి. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భోజనం దగ్గర కానీ, నీళ్లు తాగేటప్పుడు కానీ ఆరోగ్య సూత్రాలు మీరు పాటించాలి, ఆరోగ్యంగా ఉండాలి, స్నానాలు చేయాలి, మొహం మాటిమాటికి ఎండాకాలం కడుక్కోవాలి, ఈ ఎండల్లో చల్లని పదార్థాలు తీసుకోవాలి, చల్లని పదార్థాలు తీసుకోవాలి, వీలైనంత వరకు పళ్ళు తీసుకోవడానికి ప్రయత్నించాలి, అప్పుడే మీరు ఆరోగ్యంగా ఉంటారు. దేవుని పిల్లలారా, ఎందుకు మీ ఆరోగ్యాలు కాపాడుకోమంటున్నానంటే, మరి దేవుని కోసం మీరు కష్టపడి పనిచేస్తారుగా, మీ బ్రతుకు కాలంలో పనిచేయని భయంకరమైన కష్టకాలం పనికాలం 5 రోజులు మిమ్మల్ని చూశాక నాకు అర్థమైందండి. అంత పని ఇంటి దగ్గర కూడా మీరు చేయరని నాకు తెలుసు, ఎంత కష్టపడ్డారు. అసలు మొహం తిరిగి అందరూ పడిపోవాలి, కానీ ఎవరూ పడలేదు, అందరూ బాగున్నారు. అది దేవుని యొక్క కృప, దేవుని పనికాలం. ఓకే, కనుక మీరు ఇండ్లలో ఎక్కడ అగ్ని రాజుపెట్టకూడదని వారితో చెప్పను. ఇలా మన ఉపవాసం చేయటం వల్ల మన శరీరాన్ని ఆరోగ్యవంతంగా చేయటానికి మంచి అవకాశం. 4వ వచనంలో, మరియు మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజముతో ఇట్లెన్ను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణమును పోగు చేయుడి. దేవుడికి ఇవ్వాలి, మీరు ఇచ్చేస్తున్నారు. మీరు శనివారం వచ్చి కష్టపడుతున్నారు, క్లీన్ చేస్తున్నారు, శుభ్రం చేస్తున్నారు, దేవునికి ఇస్తున్నారు. మీరు మీ కాలాన్ని ఇస్తున్నారు, మీ ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, మీ కష్టాన్ని ఇస్తున్నారు. దీనంతటికీ మీ రక్తం కరుగుతుంది, తెలుసు కదండి, రక్తం కరుగుతుంటుంది, అంటే అయిపోతుంటుంది, ఇంకిపోతుంటుంది,
నీరు పొయ్యి మీద పెట్టి నిప్పు పెడితే కిందన ఏమవుతుంది, మరుగుతుంటుంది నీరు. అలాగని నీరు మొదట వేసినంత నీరు ఉండదు, ఆవిరైపోతుంటుంది. అలాగే మీరు తిన్న ఆహారం వలన, మంచి ఆహారం వలన, ఆరోగ్యకరమైన భోజనం వలన రక్తం, మంచి రక్తం ప్రసరించడం పుడుతుంది. అది శరీరం అంతా తిరుగుతుంది. మీ చేతులు, మీ కాళ్ళు, మీ మనస్సు, మీ శరీరం అంతా కష్టపడుతున్నప్పుడు ఆ రక్తం ఇంకిపోతుంది, ఆవిరవుతుంది. యేసు ప్రాణం ఇచ్చాడు అంటే తన రక్తం అంతా కార్చేశాడు అని అర్థం. అది అక్కడ ఆలోచన, దేవుని ఆలోచన. కనుక మోషే ఇశ్రాయేలీయులైన సర్వసమాజముతో ఇట్లేనను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, నీల ధూమల రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్ర రంగు వేసిన పొట్టేళ్ల తోళ్ళు, సముద్ర వస్తల తోళ్ళు, తుమ్మకర్ర, ప్రదీపమునకును సుగంధ సంధారం, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యము, పరిమళ ద్రవ్య ధూమమును, సుగంధ సంభారములను, ఈఫోదుకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కురత్తములను తీసుకొని రావలెను ఇశ్రాయేలీయులకి. మరి వాడు దేవుని పరిశుద్ధ ఆలయంలోకి వెళ్ళాలి కదా, వాళ్ళ బంగారం, వాళ్ళ వెండి, వాళ్ళ సువాసనలు. అందుకే ఇశ్రాయేలీయులలో చూడండి, వాళ్ళు వాళ్ళ మందిరాల్లోకి వెళ్ళగానే మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అంటే దేవుడు చేయమన్నాడు, మేము చేస్తాం అన్నారు. మరి మనం మీ ప్రార్థనలు, మీ పాటలు, మీ ఆహాకారాలు, మీరు వినటాలు, మీరు మాట్లాడాలు, ఇవన్నీ మీ వెండి, మీ బంగారము, మీ ఇత్తడి, మీరు మీ వస్తువులు ఇవ్వండి. చాలామంది చూడండి కొంటారు, ఫ్యాన్లు కొనిస్తారు, మరి కుర్చీలు కొనిస్తారు, టేబుల్లు కొనిస్తారు, సౌండ్ సిస్టమ్ కొనిస్తారు, మీరు మైకులు కొనిస్తుంటారు. ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? దేవుని సన్నిధికి, దేవుని కొరకు ఉపయోగపడాలి. ఏదో పెళ్లికి వాడటం లేదు వీటిని. మీరు అర్థమైంది కదా, దేవుని కొరకు మనం ఇవ్వాలి అనడానికి ఇవన్నీ చెబుతున్నాడండి. మనకున్నది మనకి, మన ఇంట్లో ఉండాలి, మన ఇంట్లో మంచి సెంటెడ్ స్మెల్ రావాలి. నీ బాడీ ఎక్కడికి వెళ్ళినా సెంటుగా, సెంటు వాళ్ళు వాసన చూడాలంటే మీ దగ్గర మంచి వాసన వస్తుంది అనాలని మనం సెంటు కొట్టుకుంటాం మన శరీరాన్ని అంతటికీ. అలాగే దేవునికి మహిమకరముగా మనము దేవుని పని చేయటం వలన మంచి సువాసన భరితమైన ప్రజలుగా మనం దేవుని కొంటాం. దేవుడు మనల్ని మెచ్చుకుంటాడు, సంతోషిస్తాడు. కనుక మనం దేవుని కొరకు పని చేయాలి. ఇదిగో ఇలాగా దేవుని కొరకు ఇవ్వవలసినవి ఇవ్వటానికి ప్రయత్నించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఓకేనా, సెలవు తీసుకుందాం. అందరికీ సెలవు.